సో అడ్డంగా పెట్టేస్తే ఎవరికైనా ఇబ్బంది, మన బైక్ అడ్డంగా పెట్టిన వచ్చి తినేస్తున్నట్టు కుదరదు కదా. మిడిల్ క్లాస్ వాసెస్ వాళ్ళకి కోఆపరేట్ చేయాలి మనం అందరం. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఈ కుమార్ ఆంటీ వీడియోస్ రావడం వల్ల చాలా ఇబ్బంది, హైప్ అయిపోయింది బాగా. కొంతమంది అయితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, ఆమె రేట్స్ ఎక్కువ ఉంటాయి అంటే జనాలు పెరగడం వల్ల రేట్లు పెంచేస్తారు ఆమె ఇలా కావాల్సిందని కొంతమంది మరి నెగిటివ్ గా ట్రోల్ చేస్తారు. లేదండి, పక్కన ఎంత ఎంతో ప్రైసింగ్ ఆమె దగ్గర అంతే ప్రైసింగ్ ఉంటుంది. కాకపోతే ఆమె దగ్గర ఏంటంటే ఇప్పుడు మనం స్ట్రీట్ ఫుడ్ కుమార్ ఆంటీ షాప్ దగ్గర ఉన్నాం. ఇవాళ అన్ని షాప్స్ ఇక్కడ ఓపెన్ అయ్యే చూడొచ్చు మనం, కానీ కుమార్ ఆంటీ షాప్ మాత్రం ఇవాళ ఓపెన్ అవ్వలేదు. నిన్న జరిగిన ఇష్యూ వల్ల కుమార్ ఆంటీ షాప్ ఇవాళ తెరవలేదు. పోలీసులు పర్మిషన్ ఇవ్వనందువల్ల కుమార్ ఆంటీ షాప్ తీరలేదని ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ మిగతా చూసుకుంటే ఇక్కడ మిగతా షాపుల వాళ్ళు అయితే యథేచ్ఛగా షాపులు మాత్రం తెరిచారు, ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఒక కుమార్ ఆంటీ షాప్ మాత్రమే ఇక్కడ ఓపెన్ అవ్వలేదు. చాలామంది కుమార్ ఆంటీ షాప్లో ఫుడ్ తినడాని కోసం ఇక్కడ వచ్చి మిగతా షాప్ల దగ్గరికి వెళ్ళే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కుమార్ ఆంటీ ఆమె షాప్ ఓపెన్ చేయకపోయినా కూడా ఇక్కడ జనాలు అయితే చాలామంది ఉన్నారు, జనాలు భారీగా తరలి వచ్చారు ఇక్కడికి. కానీ చాలామంది ఆమె కుమార్ ఆంటీ షాప్ ఈరోజు ఓపెన్ చేయలేదని తెలియడంతో చాలామంది నిరాశతో వెనుక తిరుగుతున్నారు ఇక్కడ. అయితే ఈ కుమార్ ఆంటీ ఇష్యూ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించినట్టు మనకు తెలుస్తుంది. ఆయన కుమార్ ఆంటీ షాప్కు ఎలాంటి అంతరాయం లేకుండా ఆమె షాప్ ఓపెన్ చేసేలా చూడాలని కూడా డీజీపీని ఆదేశించినట్టు కూడా మనకి సిపిఆర్ఓ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని అసలు ఇలాంటి చిరు వ్యాపారులకు అండగా ఉండాలని స్వతంత్ర టీవీ కోరుకుంటుంది. కుమార్ ఆంటీ ఫుడ్ షాప్ కోసం రెగ్యులర్ లే రెగ్యులర్గా ఏం రాను, ఎప్పుడన్నా వస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఏం కాదు, జస్ట్ ఏమన్నా వాక్ చేయలేనప్పుడల్లా ఇక్కడ మా ఆఫీస్ పక్కనే, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అంతే మేము. అంటే మీరు వచ్చినప్పుడు ఒకసారి ట్రాఫిక్ ఇలాగే ఉంటుందో తక్కువ లే, ఇంతకుముందు ట్రాఫిక్ ఎలా ఉండేది కాదు, మేము వచ్చినప్పుడు ఇక్కడ ఖాళీగానే ఉండేది. మీ యూట్యూబ్ వల్ల ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఈ కుమార్ ఆంటీ వీడియోస్ రావడం వల్ల చాలా మధ్య హైప్ అయిపోయింది బాగా. సో అవసరం లేని వాళ్ళు కూడా చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు కదా, దాని గురించి హీరోలు కూడా సందీప్ కిషన్ రావడం వల్ల ఇంకా మనం రీల్స్ చూసాను నేను, సందీప్ కిషన్ కూడా వచ్చారు. సో అభ్యర్థులు హీరో వచ్చారంటే ఏంటో చూద్దాం చాలా దూరం నుంచి కూడా వస్తుంటారు. మీరు రీల్స్ చూసి ఉంటారు కొంతమంది 15 కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను నేను, ఒంగోలు నుంచి వచ్చాను అన్నీ పెడుతున్నారు కదా, అలా హైప్ అయిపోయింది మధ్యన. హైప్ కాకముందు నార్మల్గానే ఉండేది, బేసిక్ బాగుండేది, అందరూ ఆవిడ బిజినెస్ కూడా చాలా బాగుంది నడిచేది. యూట్యూబ్ హైప్ అయిపోవడం వల్ల చాలా జనం వచ్చి ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగింది. మేము జనాలు పెరిగకపోతే వాళ్ళు కూడా ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవాలి, చేసుకుంటే బాగుండేది. చేయకపోవడం వల్ల ఇలా ఉంటుంది మాక్సిమం. ఆబ్వియస్లీ జనం కూడా చాలా జనం వస్తున్నారు, మీరు చూసి ఉండొచ్చు ఈ ట్రాఫిక్ హెవీగా అయిపోయింది. ఇప్పుడైతే మేము బైక్ కూడా దూరం పెట్టుకుని వచ్చాం. ట్రాఫిక్ వల్ల ఇక్కడ బైక్ పార్కింగ్ లేదంటారు, మరి పార్కింగ్ జనాలు ఎలా రావాలి ఏంటి అది వాళ్ళు చూసుకోవాలి తప్ప, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకూడదు మనం కూడా, అది ఆలోచించుకోవాలి మనం. సో అడ్డంగా పెట్టేస్తే ఎవరికైనా ఇబ్బంది, మన బైక్ అడ్డంగా పెట్టిన వచ్చి తినేస్తున్నట్టు కుదరదు కదా. సో దాని గురించి అవును, సెక్యూరిటీ నాకు తెలియదు దాని గురించి, వాళ్ళే చూసుకోవాలి. ఫుడ్ బిజినెస్ చేసినట్టే ఆబ్వియస్లీ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి, పార్కింగ్ ఉంటే బాగుంటుంది. వాళ్ళు పోలీసులు కూడా నేను ఏమని చెప్పారంటే బిజినెస్ ఎవరైతే పెట్టుకుంటారో ఆ బిజినెస్ పెట్టుకునే వాళ్ళే వాళ్ళు. సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే, సో పార్కింగ్ అనేది లేదు, మెయిన్ రోడ్డు మీద పెట్టుకుని రావాలి. మెయిన్ రోడ్ మీద పెట్టుకోవడం వల్ల కొంచెం ట్రాఫిక్ అయితే ఇబ్బంది ఉంటుంది. మిగతా షాప్స్ రన్ అవుతున్నాయి, రన్ అవుతున్నాయి అంటే ఈ షాప్స్ అన్నిటికి కుమార్ ఆంటీనే హైలైట్ చేశారు బాగాను. సో ఆవిడే ముందుకు వచ్చి రావడం వల్ల ఇలా ఇబ్బంది అయి ఉంటుంది. వస్తే బాగుంటుందని వ్యాపారం చేసుకుని వాళ్ళ కుటుంబమే కదా, ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకేను, ఏదైనా ఇన్కమే కదా, ఇన్కమ్ ఆవిడ పెట్టుకోవడం వల్ల నలుగురికి ఉపాధి కూడా కలుగుతుంది. ఫుడ్ టేస్ట్ కూడా బాగుంటుంది, అందరిది బాగుంటుంది, ఆవిడదనే కాదు ఒకళ్ళది హైలైట్ చేసే తప్ప మిగతా వాళ్ళు అందరు స్టాల్స్ తిన్నాను మీరు అది. లేదు లేదు అలా ఏం కాదు, ఆవిడ ఆరుగురు అంతా ఎదురు తిన్నారు, మరి అవుతుంది కదా, ఒకళ్ళు తింటే 150 రూపాయలు అవుతుంది అలా. ధరలు కూడా అదుపులోనే ఉన్నాయి, ప్లస్ ఫుడ్ కూడా టేస్ట్గా ఉంటుంది. ఫుడ్ బాగానే ఉంటుందండి, మీరు రైల్ కాకపోయినా ఎప్పుడన్నా వచ్చినా తింటాం కదా, రైల్ రెగ్యులర్గా తినలేం, మసాలా ఫుడ్ కదా మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడన్నా వారానికి ఒకసారి అన్న 2 వీక్స్ ఒకసారి అన్న వచ్చి తినొచ్చు, డైలీ మసాలా ఫుడ్ తింటే మనకి హెల్త్ బాగోదు. అలా ఏం లేదండి, ఇక్కడ ఫుల్ అంటే 50 మంది మనకి తినలేం కదా, పక్కనకి వెళ్ళే తింటాం వచ్చినప్పుడు. మేము అలా చేసాం కుమార్ ఆంటీ వల్ల మిగతా షాపుల వల్ల కూడా పెరిగిందంటారు, పెరిగింది ఆబ్వియస్లీ పెరిగింది. మీ ఫుల్ ఉంది ఇంకా పక్కన వెళ్ళి తింటాం మేము, అరే ఫుల్గా ఉంది తినలేం కస్టమర్ అని. అంటే ఈమె షాప్కి వచ్చే జనాల వల్ల మిగతా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇబ్బంది ఏం లేదు, అలాగే వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది ఆబ్వియస్లీ. మీ ఒకళ్ళని హైలైట్ చేసి మిగతా ఫుడ్ కూడా పక్కన కూడా కొంచెం చూస్తే మీ మీడియా కూడా తెలుస్తుంది, మీరు తిని కూడా మీరు కూడా చెప్పొచ్చు కదా మీ అలా బాగుంటుంది అంతే, ఈక్వల్గానే ఉంటుంది, మరి అంత ఎక్స్ట్రాడినరీ అలాగే కూడా బాగుంటుంది తినొచ్చు మేము. థ్యాంక్ యూ సో మచ్ కుమార్ ఆంటీ వాళ్ళ ఫుడ్ తినడానికి. ఎస్ ఎస్ 92nd టైము ఆల్రెడీ ఒకసారి వచ్చాను,
బాగా నచ్చింది. ఇంకా చాను లేదు నాన్ వెజ్ తినక అట్లా అని చెప్పేసి నేను ఉండేది ఆల్మోస్ట్ ఎంజాల్ ఉంటా. ఎంజాల్ నుంచి తినేగా వచ్చినాం, ఇంకా ఇక్కడ ఈరోజు క్లోజ్ అయిపోయిందని తెలిసింది మాకు. అంటే షాప్ క్లోజ్ చేయడానికి మీరు ఎలా చూస్తారు? అంటే అసలు స్ట్రీట్ వాళ్ళకి పాపం వాళ్ళు మిడిల్ క్లాస్ వాసెస్ వాళ్ళకి కోఆపరేట్ చేయాలి మనం అందరం, కాకపోతే ట్రాఫిక్ ఇబ్బంది కూడా కొంచెం పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటే బాగుంటుంది అట్లా. అంటే సోషల్ మీడియా వల్ల ఆమెకి క్రౌడ్ బాగా పెరిగింది, జనాలు బాగా వస్తున్నారు, దానికి తగ్గట్టు వాళ్ళు ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల అలా అయింది అనుకుంటాను. 100% అండి. ఏంటంటే ఆమె కూడా కొంచెం ప్లాన్ చేసుకోవాలి, క్రౌడ్ బాగా పెరిగింది కదా ఇక్కడ కొంచెం ఓపెన్ ఏరియా ప్లేస్ లన్నా ఫుడ్ బాగుంటుంది ఓపెన్ ఏరియా ప్లేస్ అట్లా పెట్టుకొని కొంచెం ఆమె కూడా వేసుకోవాలి. కానీ ఆమె కూడా ఏంటంటే మళ్ళీ రెంట్ రెంట్ అవుతుంది అని ఆమె కొంచెం అట్లా ఆలోచిస్తాం అనుకుంటున్నాం మేము. అంటే ఇక్కడ రెంట్ లేకుండా ఉచితంగానే ఇక్కడ చేస్తున్నాం, ఇక్కడ మొత్తం ఫ్రీ, అది ఈ స్టాల్స్ మొత్తం ఫ్రీ స్టాల్స్ అంతా అక్కడ. కానీ వాళ్ళ పక్కన ఉన్న షాప్ వాళ్ళు చెప్తున్నారు మేము రెంట్ కడుతున్నామని కూడా అంటున్నారు. మరి లేదు మాకు తెలిసినంతవరకు అయితే అంత ఫ్రీ అని తెలుసు, మా అడిగితే కూడా ఫ్రీ అని చెప్పారు ఇక్కడ. కుమార్ అంటే వాళ్ళ షాప్ లో ఫుడ్ బాగుంటుంది అంటున్నారు, కానీ రేట్స్ ఎలా ఉంటాయి? రేట్ కూడా రీజనబుల్ అనిపించింది. కొంతమంది అయితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఆమె రేట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే జనాలు పెరగడం వల్ల రేట్లు పెంచేశారు ఆమె ఇలా కావాల్సిందని కొంతమంది మరి నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. లేదండి పక్కన ఎంత ఎంతో ప్రైసింగ్ ఆమె దగ్గర అంతే ప్రైసింగ్ ఉంటుంది, కాకపోతే ఆమె దగ్గర ఏంటంటే కొంచెం వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటుంది ఆమె దగ్గర. ప్రైసింగ్ మాత్రం సేమ్ ఉంది, ప్రైసింగ్ ఎక్కువ ఏం లేదు. ఇంకోటి కుమార్ అంటే విషయం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వడం ఎలా చూస్తారు? యా సూపర్ అండి, అది మంచిది, చాలా మంచి అంటే మంచి డిసిషన్ తీసుకుని కూడా అయితే. ఎందుకంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకు ఉన్నది వీళ్ళకి వీళ్ళకు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు గుడ్ డిసిషన్ తీసుకుండండి, మంచిది ప్రజల పాలనుకుంటున్నాం మేము. రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇలాంటి చిరు వ్యాపారుల మీద ఇంకా చాలా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా కొరడా చూపిస్తుంటారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదే అండి చేయొద్దు, అట్లా చిరు వ్యాపారుల మీద చిన్న వ్యాపారుల మీద చేయొద్దు, వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేయాలి, చేస్తేనే కొంచెం అన్ని బిజినెస్లు అన్ని వాళ్ళు కూడా అందరు బాగుంటారు మంచిగా ఉంటారు అట్లా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించినట్టు మనకు తెలుస్తుంది. ఆయన కుమార్ అంటే షాప్కి ఎలాంటి అంతరాయం లేకుండా ఆమె షాప్ ఓపెన్ చేసేలా చూడాలని కూడా డీజీపీని ఆదేశించినట్టు కూడా మనకి సిపిఆర్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని అసలు ఇలాంటి చిరు వ్యాపారులకు అండగా ఉండాలని స్వతంత్ర టీవీ కోరుకుంటుంది. కెమెరామెన్ గిడ్డయ్యతో గంగాధర్, హైదరాబాద్.